ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మంచి కోరుకునే భవ్యకి చీమ కూడా హాని తలపెట్టని స్వభావం గల భవ్యకి అలాంటి నీచుడు భర్తగా వచ్చాడు. నిన్న నాకు చేసిన మోసమే రేపు భవ్యకి చేయడన్న గ్యారెంటీ ఏంటి? ఏదో ఒకటి చేసి భవ్య జీవితాన్ని నిలబెట్టాలి. తను రాకుండానే ఇన్ని డౌట్లు ఎందుకురా నీకు? వస్తుంది నాన్న, భవ్య ఫోన్ చేసింది కదా, ఖచ్చితంగా వస్తుంది. అసలు కార్లో నువ్వు చెప్పడం వల్లే తను సంజయ్కి ఫోన్ చేసింది. ఏం మనిషివో ఏంటో. అయినా ఇప్పుడు నీ ఆలోచన అంతా రాబోయే సంజయ్ మీద కాదు, జరగబోయే ఫస్ట్ నైట్ మీద ఉండాలి. చూడు, నా మాట విని వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయి, అంతా సెట్ అయిపోద్ది. సంధ్య, అబ్బో చిచ్చి చిచ్చి చిచ్చి, మీరంతా స్పాయిల్ అయిపోయారే. సినిమాల ప్రభావం కాదు, మీ మీద వెబ్ సిరీస్ ప్రభావం ఎక్కువైపోయింది. అయినా మా ఆయనే అలాంటి వాడు కాదు. హలో హలో, నీ మంచి కోసమే చెప్తున్నాను. మీ ఆయన ఎంత మంచివాడైనా కానీ, బట్ ఇట్ సమ్ పాయింట్ మగాడి చూపు పక్కదారి పడుతుంది. అలాంటి ప్రమాదం జరగకూడదనే మేం జాగ్రత్తలు చెప్తున్నాం. ఏయ్, వాళ్ళ మమ్మీ వస్తుంది. సరే, మేం బయట కూర్చుంటాం. పర్వాలేదమ్మా, ఉండండి. పర్లేదులే ఆంటీ, మేం లివింగ్ రూమ్ లో కూర్చుంటాం. ఓకే, రండి. ఇప్పుడు హ్యాపీగా ఉందా? నీకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి జరిగింది కదా, నీకెంత సంతోషంగా ఉందో నాకు తెలియదు, కానీ నీ ఫేస్ మీద నీ స్మైల్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందుకోసమే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్లి విషయంలో మీరెంత మదనపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. నేను మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. ఎస్ మమ్మీ, మీ ప్లేస్లో ఇంక వేరే ఎవరున్నా ఈ పెళ్లి ఒప్పుకునేవారు కాదు. చాలా ఆలోచిస్తారు. మన ఇంట్లో పనిచేసే డ్రైవర్ కొడుకుతో సంబంధం కుదుర్చుకోవడం ఏంటని వెనకడుగు వేసేవారు. పెళ్ళనగానే ఆస్తులు తాహతులు అన్నీ చూసి లెక్కలేసుకునేవారు. కానీ మీరు అవేమీ పట్టించుకోకుండా కేవలం నేను ప్రేమిస్తున్నాననే కారణంతో ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే మీ నాన్నగారు నేను మాట్లాడుకున్నా, ఈ పెళ్లి చేసుకునేందుకు పశ్చాత్తాపడే రోజు నీకు రాకూడదని. నీ కంట్లో కన్నీళ్లు తిరిగితే అంతకు మించి నరకం మాకింకేదీ ఉండదు. నీ భవిష్యత్తు, నీ వైవాహిక జీవితం బాగుండాలన్నదే మా కోరిక. ఇప్పుడు నీ మనసులో ఉన్న సంతోషం నీ జీవితాంతం ఉండాలి. ఆదిత్య నాకు తోడుగా ఉన్నంతకాలం ఇదే సంతోషంతో ఉంటానుంటుందమ్మా. జాగ్రత్త. మేడం, భవ్య వెళ్ళమ్మా, లోపలే ఉంది. ఓకే మ్యామ్. ఆదిత్య ఆటలు సాగనివ్వను. సంధ్య, నువ్వు ఇంత దొంగవా అనుకోలేదు. నేనేం చేశాను భవ్య? పెళ్లి మొత్తం దగ్గరుండి జరిపిస్తానని చెప్పి మధ్యలోనే ఎక్కడికో వెళ్ళిపోయావు. ఓ అదా, కొంచెం అర్జెంట్ పనుండి బయటకు వెళ్ళాను. ఏమో, నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు సంధ్య. లేదు, నిజంగానే పనుండి వెళ్లాల్సి వచ్చింది. మరి వెళ్ళిన పని అయిపోయిందా? ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, అదైపోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు మాకు అసలు అందుబాటులో ఉండవా? అదేం కాదు, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నీ పక్కనే ఉంటూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ పని పూర్తి చేస్తాను. అదేంటి, ఎవరికో మాటిస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావు? నథింగ్ లైక్ దట్. నా పర్సనల్ లైఫ్తో పాటు నువ్వు కూడా ఇంపార్టెంటే అని చెప్తున్నాను.
మీ హస్బెండ్ ఇప్పటికైనా నాకు పరిచయం చేస్తావా లేదా ఇంకా 2-3 అవర్స్ వెయిట్ చేయమంటావా? అయ్యో, నీకు పరిచయమే చేయలేదు కదూ, పెళ్లిలో పరిచయం చేద్దాం అనుకుంటే నువ్వు కనిపించలేదు. సరే పద, ఇప్పుడే మాట్లాడిస్తాను రా. నువ్వు వైప్ చేయొచ్చు కదా. నాకు అదృష్టం కూడా. ఏమైంది బేబీ? ఏం లేదు. Look.